వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సంక్రాంతి అందరూ ఎలా చేసుకున్నారండి? చక్కగా ఊరెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియోలో నా సంక్రాంతి సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం సిక్ అయ్యాను, నా థ్రోట్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. అందుకే ఈ వీడియో కొంచెం పోస్ట్ చేయడం డిలే అయ్యింది. సంక్రాంతి నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ ఇంట్లో సంక్రాంతి చేసుకోవడం ఫస్ట్ టైం. ఫ్యామిలీ అంతా కలిసి చేసిన ఫన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు హ్యాపీ బోగి. ఇప్పుడు బోగి మంటలు చూడటానికి వస్తున్నాను. నేను మా చెల్లి పొద్దున్న నిలిచి స్నానం చేసి రెడీ అయ్యి భోగి మంట దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంది, ఫ్రెష్గా మార్నింగ్ పీస్ఫుల్గా చాలా బాగుంది. భోగి మంట వేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు భోగి మంట వేస్తుంది. ఇప్పుడు ముగ్గుచోని ఎంత బాగుందో. ఇంట్లో భోగి మంట వేయడానికి కొంచెం టైం పడుతుంది, అందరూ లేచి రెడీ అవ్వాలి కదా. అందుకని గుడి దగ్గర భోగి మంటలు వేస్తున్నారంటే ఇక్కడ చూడటానికి వచ్చాము. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు గోడ మీద ఈ కొటేషన్ కనిపించింది, ఇద్దరం చూసి నవ్వుకున్నాం బాగా. ఇకైతే వచ్చేసాము. ఇక్కడ భోగి మంట అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ముందు రోజు రాత్రి గేట్ ముందు ఇక్కడ అందరం కలిసి ముగ్గు పెట్టాం చక్కగా. ఇక్కడ అమ్మ భోగి మంట వెలిగిస్తున్నారు. తర్వాత అగ్నిదేవుడికి పూజ చేస్తున్నారు. అమ్మ పూజ అయిపోయిన తర్వాత మేమందరం కూడా భోగి మంటల చుట్టూ తిరిగి అగ్నిదేవుడికి దండం అయితే పెట్టుకున్నాము. చక్కగా అందరం కూడా అమ్మ అందిస్తూ ఉంటే ఆవు పిడకలు తీసుకొని భోగి మంటలో వేసి చక్కగా దండం పెట్టుకున్నాం దాని చుట్టూ తిరిగి. డాడీ జాబ్ రీత్యా మా పేరెంట్స్ భద్రాచలంలో ఉండేవారు. నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది భద్రాచలంలో. ఇంటితో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు 3 ఇయర్స్ ఉండగా అనుకుంటాను డాడీ వాళ్ళు వీళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నప్పుడు సంక్రాంతి అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే నాన్నగారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్ కోసం నేనైతే హైదరాబాద్ మూవ్ అయ్యాను. డాడీ వాళ్ళేమో ఐటీసీ క్వార్టర్స్కి అయితే మూవ్ అయ్యారు. ఇక్కడ ఎప్పుడు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు, ఈ ఇంట్లో ఈ సంవత్సరమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకే ఈ సంక్రాంతి నాకు చాలా స్పెషల్. భోగి మంటలు అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. భోగి మంటలు చూడటానికి గోమాతలు కూడా వచ్చాయి మన ఇంటి ముందుకి. వాటికి ఇక్కడ అందరం ఫీడ్ చేస్తున్నాము, ఏదో ఒకటి బనానా ఇంకా ఫ్రూట్స్ ఏవో ఉంటాయి అన్నీ పెడుతున్నాము. గోమాతలను అయితే పంపించి మేము కూడా లోపలికి వచ్చాము. ఇది చూడండి మార్నింగ్ ఎంత బాగుందో, మంచు అంతా చూడటానికి చాలా బాగుంది. ఇది 6:37 అయింది, ఇంకా మంచు అయితే పోలేదు. ఇక్కడ ముందు రోజు సాయంత్రం మా మమ్మీ చెల్లి కలిసి ఇంటిని ఇలా డెకరేట్ చేశారు ఫెస్టివల్ వైబ్ రావడం కోసం. వీళ్ళు ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ అని కూడా వదలలేదు, దానికి కూడా క్రియేటివ్గా ఆలోచించి మనీ ప్లాంట్ స్ట్రింగ్స్తో బాగా డెకరేట్ చేశారు. మంచు ఎప్పుడు తగ్గుద్దా అని వెయిట్ చేసి ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు పెడుతున్నాము. ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ ముందు రోజు రాత్రి పెట్టుకోవడానికి లేదండి. మంచు బాగా పడి కిందంత చెమ్మ చెమ్మ అయిపోతుంది అన్నమాట, అది తగ్గిన తర్వాతే ఇక్కడ ముగ్గు పెట్టుకోవాలి. సో అది తగ్గే వరకు వెయిట్ చేసి నేను మా చెల్లి ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నాము. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. సంక్రాంతి అంటేనే ముగ్గులు ఉంటాయి కదా మెయిన్గా. ముగ్గు పెట్టి లోపలికి వచ్చిన వెంటనే అమ్మ అయితే ఇక్కడ వేడివేడిగా టిఫిన్స్ రెడీ చేసి పెట్టారు అందరికీ. టిఫిన్స్ వచ్చేసి బోండా ఉప్మా అండ్ నాటుకోడి చికెన్ కర్రీ. గారెలు చేస్తా అన్నారు కానీ ఆ రోజు గారెలు వద్దని చెప్పి మేము బోండా చేయించుకున్నాం అమ్మతో. అమ్మ బోండాలు చాలా బాగా చేస్తారు, గారెలు మా అందరికీ వేసుకోవడం వచ్చే ఎలాగో అని చెప్పి గారెలు క్యాన్సిల్ చేయించేసి బోండాలు వేయించాం అమ్మతో. బోండా విత్ నాటుకోడి చికెన్ కర్రీ అండ్ ఉప్మా మాట రోజు బ్రేక్ఫాస్ట్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ ఉన్నాం బ్రేక్ఫాస్ట్కి. అందరం కలిసి ఒకరి మీద ఒకరు ఫన్ చేసుకుంటూ జోకులు వేసుకుంటూ బాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేశాము.
ఆ రోజు హైదరాబాద్ నుంచి గెస్ట్లు కూడా వచ్చారు మన ఇంటికి. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామంటే అమ్మ ఇక్కడ వాళ్ళకి బొట్టు నుంచి తాంబూలం అది ఇస్తున్నారు. వాళ్ళందరూ సరిగ్గా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పి ఇక్కడ వీడు మానిటర్ చేస్తున్నాడు. వీడి పేరు అనిరుద్, మా చెల్లి వాళ్ళ కొడుకు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, అందులో ఫస్ట్ చెల్లి వాళ్ళ కొడుకు వీడు. ఇంట్లో చక్కగా భోజనాలు చేసేసి ముగ్గులు పోటీలు జరుగుతున్నాయంటే చూడటానికి వచ్చాము. మార్నింగ్ భోగి మంటలు చూడటానికి వచ్చాం కదా, సేమ్ అదే ప్లేస్లో జరుగుతున్నాయి. సో అందరం కలిసి వచ్చాము ఇక్కడ. ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారండి. అప్పుడు ముగ్గులు అంటే మెలికల ముగ్గులు లేకపోతే ఇలాగా ముగ్గులు ఉంటాయి కదా, ఇలా జామెట్రిక్ షేప్స్లో అయ్యే ఉండవి. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తూ, టెక్నిక్స్ యూస్ చేస్తూ చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటున్నాయి ముగ్గులన్నీ చూసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా బుడ్డోడికి భోగి పళ్ళు పోద్దామని, ఏదైనా సింపుల్గా డెకోర్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసాము. డెకోర్ ఏం చేయాలి అన్నది ముందుగా అయితే ఏమీ అనుకోలేదు. ఇంట్లో ఉన్న థింగ్స్తోనే డెకోర్ అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ చాలా రెగ్యులర్గా ఉండేవే మన ఇంట్లో, కానీ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఆ ఈవెంట్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. చాలా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా వచ్చింది. భోగి పళ్ళు పోయడానికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాము. తర్వాత తాంబూలాలు కూడా ఇవ్వాలి కదా, అవి కూడా రెడీ చేసి పెట్టాము. ఇప్పుడు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మా చిన్న చెల్లి అండ్ మా మరిది గారు. రుత్ గారు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ భోగి పళ్ళు అందరితో పోయించుకున్నాడు. క్రాంకీ అవుతాడేమో అనుకున్నాము, కానీ ఎక్కడ ఈవెంట్ అంతా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోయించుకున్నాడు. పిన్ని బాబాయ్ అయిపోయిన తర్వాత వాడికి వాళ్ళ పెద్దమ్మ పెద్దన్న కలిసి పోసారు భోగి పళ్ళు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం పోసాము, ఇంట్లో ఉన్న వాళ్ళమందరం కూడా. నుంచి అందరం కూడా చాలా బిజీగా ఉన్నామండి, ఫుల్ టైట్ స్కెడ్యూల్. ఆ రోజు ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ చేస్తూ ఉన్నాము. ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అస్సలు ఖాళీ లేదు. డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేదన్నమాట. ఎక్కడ వీడు క్రాంకీ అయిపోతాడేమో, వారు పడుకుంటాడు, నిద్ర వస్తుంది వాడికి. సో వాడు నిద్రపోయే లోపల తొందరగా ఈవెంట్ ఫినిష్ చేసేద్దామని చెప్పి ఇంకేం రెడీ అవ్వకుండానే వీడికి భోగి పళ్ళు అనేది పోసేసాము. ఇక్కడ పోస్తుంది వాళ్ళ మమ్మీ. మార్నింగ్ అయితే చాలా అనుకున్నాము ఇలా రీల్స్ తీసుకుందాం, అలా ఫోటోలు దిగుదాం, ఇలా ఉన్నాము అనేసి, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ముందు ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాము, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి ఏమీ జరగవు. వాళ్ళ మమ్మీ డాడీ పోసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య టర్న్ అన్నమాట. వాళ్ళ తాతయ్యతో చాలా బాగా ఆడతాడు అన్నమాట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ పోయించుకున్నాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో మాత్రం భోగి పళ్ళు. ఆ జనరేషన్లో వీడే ఫస్ట్ కిడ్ సో అందరికీ బాగా గారాభం ఎక్కువ. వాడు ఆడిందాట పాడింది పాట అన్నట్టు ఉంటారు ఇంట్లో అందరూ కూడా. అందరూ చాలా ప్యాంపర్ చేస్తారు వాడికి. ముగ్గురు తాతయ్యలు, ముగ్గురు అమ్మమ్మలు, ఆరుగురు అయితే మాత్రం వీడిని ఒక ప్రిన్సెస్ లాగే చూస్తారు. ఇక నేను ఇంకో తమ్ముడే కొంచెం దూరంగా హైదరాబాద్లో ఉంటాము, మిగతా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ దగ్గరలోనే ఉంటారన్నమాట. సో వాడికి వీళ్ళందరూ కూడా బాగా అలవాటు అండ్ బాగా ప్యాంపర్ చేస్తారు అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల. నేను వస్తేనే వాడికి కొంచెం కొత్తగా ఉంటుంది, ఒక హాఫ్ డే వన్ డే పడుతుందన్నమాట నాతో మింగిల్ అవి చేయడానికి. బట్ వన్స్ మింగిల్ అయ్యాడు అంటే కనుక ఇంక వదిలిపెట్టడు. మిగతా అందరూ కూడా ఇలా భోగి పళ్ళు పోసేసాం వాడికి. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది సింపుల్గా అయినా సరే. చెల్లి ఇక్కడ అందరికీ తాంబూలాలు ఇస్తుంది. తాంబూలాలు అయిపోయిన తర్వాత మా వాడికి హారతి ఇచ్చి భోగిపాలు కార్యక్రమానికి వైండప్ చెప్పేయడమే.
చిన్నపిల్లలు చిన్నపిల్లలతో బాగా ఆడతారు అంటారు కదా, వీడు కూడా అంతే. తిని పేరు విన్ని, తినితో చాలా బాగా ఆడతాడు. ఇక్కడ ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఇలాగా నేను భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నా అండి. చాలా బాగా జరిగింది, చెల్లెలతో తమ్ముళ్ళతో ఫ్యామిలీ అందరితో కలిసి బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాను. సెలబ్రేషన్ ఒక మెమరీగా ఉండిపోవాలని మీ అందరితో షేర్ చేసుకున్నాను. వీడియోలో నా వాయిస్తో కానీ ఓ వెనకాల వచ్చిన సాంగ్స్తో కానీ ఇబ్బంది పడుంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. స్టే హెల్తీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.